గజ్వల్ నేలను గోదావరి జలాలు తడిపిన శుభ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి నీటితో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు గారికి కూడా పాలాభిషేకం నిర్వహించారు. గజ్వల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్, బెండె మధు, వైస్ చైర్మన్ జక్యుద్దీన్, పట్టణ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, ఆకుల రవీందర్, పాల రమేష్ గౌడ్, గజ్వల్ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని మొత్తం కూడా సస్యశ్రావణం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. కొండపోచమ్మ సాగర్ ద్వారా గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా నింపడం ద్వారా ముందుగా రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. గజ్వల్ నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం, మంచి పంటలు పండేటువంటి భూములు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు దయతో వచ్చినటువంటి ఈ నీళ్లతోటి బంగారం పండించి ఇవాళ ఈ తెలంగాణ ముఖ్యంగా గజ్వల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో ఇవాళ ఎక్కడైతే భారతదేశానికి అన్నపూర్ణంగా తెలంగాణ